తెనాలి డబుల్ హార్స్ వారి తెనాలి డబుల్ హార్స్ మరియు టిడిహెచ్ గురుపాలని కూడా మహేష్ బాబు గారు దత్త తీసుకుని మహేష్ బాబు చాలా మంచి పనులు చేస్తాడండి. ఏదో ఆపరేషన్ చేయించడం, ఆర్ట్ ఆపరేషన్ అవన్నీ కృష్ణగారు తెలుసు కదండి. తెలుసు. ఎలా ఉండే సార్, ఏమైనా వాళ్ళ వాటి గురించి ప్రస్తావన ఇచ్చినప్పుడు? మహేష్ బాబు నవ్వుకునేవాడు, ఆయన బయటపడేవాడు కాదు. కృష్ణగారు అసలు ఓకే, మేమందరం అనుకుని నవ్వుకునేవాళ్ళం, చెప్పుకునేవాళ్ళం ఇలా చే. మొన్న ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకటి అడిగితే, పట్టాభికి ఫోన్ చేస్తే మహేష్ బాబుకి చెప్పాడు. చెప్తే ఇమీడియట్గా ఆపరేషన్ చేసి పెట్టాడు. ఓకే, అది ఆ లక్షణం తండ్రి దగ్గర నుంచి వస్తుందండి. తను ఆవిడ కూడా, ఇందిరమ్మ గారు కూడా మంచి ఆవిడే. మమ్మల్ని ఎప్పుడు అన్నయ్య గారు, వదిన గారు అనిపించేది మా నా వైఫ్ని. నన్ను పెద్దోళ్ళు కదా. నిర్మల్ గారు కూడా నా వైఫ్ని బాగా రిసీవ్ చేసుకున్నది. రండి అని భోజనానికి, ఏదన్నా ఫంక్షన్లకి మేము ముందుండేవాళ్ళం. కలిసారు సార్ ఈ మధ్యకాలంలో ఉన్న మహేష్ బాబు గారిని తర్వాత? మహేష్ బాబుని కలవాల తర్వాత కృష్ణ ఆయన గారు, ఆయన పోయినప్పుడే కలిశాను. నేనే ఏదో వాకింగ్కి వెళ్తాను, మార్నింగ్ వస్తాను, అలా రెస్ట్లో ఉండిపోతాను. రాజారావు గారు ఎంత గొప్పవాడంటే, ఆయన ముగ్గురు ఉండేవాళ్ళు అండి, రాజా, రామ్ దాస్. ఓకే. రాజారావు గారు, రాజారావు డాక్టర్ రాజారావు, రామదాస్ లండన్లో చదివచ్చాడు. ఆయన కూడా పెద్ద డాక్టర్. తర్వాత రామచంద్రారెడ్డి, నెల్లూరు రామచంద్రారెడ్డి గారు. ఓకే. రామచంద్రారెడ్డి గారు అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారి బ్రదర్. ఓకే. ఆయన డాక్టర్. వీళ్ళు ముగ్గురు ఏ టైప్ మనుషులంటే, ట్రీట్మెంట్ ఇచ్చేసేవాళ్ళు, డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు, ప్రజల మనుషులు. ఈ రాజారావు గారు నాటకాలు ఆడుతూ ఎప్పుడు ఇంట్లో ఏదైనా వెండి సామాన్లో ఏదైనా ఉంటే తాకట్లు కూడా పెట్టి, డబ్బులు లేకపోయినా ఎవరికి బయటపడకుండా ట్రీట్మెంట్ చేస్తే, ట్రీట్మెంట్కి డబ్బులు తీసుకోకుండా చేస్తున్నాడు. ఈ ఆవిడేమో బాధపడేది, అయ్యో అయ్యో ఇలా హాస్పిటల్ మెయింటైన్ చేసేవాడు. అలాగే ఈయన వెంటాడి చైనా వార్ బోర్డర్కి నాటకాలు బుక్ చేశారు. బుక్ చేసి 200 నాటకాలు బుక్ చేశారు. వచ్చి చెప్పాడు ఆయన, ఇలా మనల్ని బుక్ చేశారయ్యా, నేను ఇప్పుడు మేకప్ మ్యాన్ని బట్ ఇంకొక పని కూడా చేసేవాడు, క్యాషియర్. ఓకే. ఎందుకంటే నేను క్యాష్ తీసుకుంది, ఎందుకంటే ఈయనకి మిగలటల్లా డబ్బులు. నాటకాలు 10 నాటకాలు టూర్ వెళ్తే 10-15 నాటకాలు ఆడేవాళ్ళు. నాటకాలు 10-20 నాటకాలకు ఒక నాటకం ఫ్రీ సంస్థకి ఇవ్వాలి. అది ఇచ్చారా సచ్చారా అనేది కూడా ఈయనకి తెలియదు. అది నేనేం చేసుకున్నాను, చేశానంటే అందరం కలిసి కూర్చుని మీటింగ్ పెట్టుకుని, ఇట్లా అయితే మనం ఆయన్ని మోసం చేసిన వాళ్ళం అవుతాం, అంటే నువ్వు తీసుకోరా ఇన్ఛార్జ్ అన్నారు. నేను తీసుకున్నాను. తీసుకొని మేకప్ బాక్స్లో దాచేవాడి డబ్బులు తీసుకొచ్చి ఆయనకి తెలియకుండా మా అమ్మగారికి ఇచ్చేవాడిని, అమ్మకి, పిన్నిగారికి. ఒక ట్రిప్లో ఒక ట్రీట్మెంట్ ఏదో చేసి వెళ్ళిపోతాను, ఆవిడ వెళ్ళిపోతుంది. ఏమ్మా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటి అని చెప్పి అంటే, డబ్బులు ఇస్తే నేను మెల్లిగా, రే ఏం చేస్తున్నావు, డబ్బులు వసూలు చేస్తున్నావు, ఎవడో వసూలు చేయమన్నాడు, సరేలేండి అని నేను నాతో పాటికి నేను దులిపేసుకుని వెళ్ళిపోవాలి. తర్వాత రంగరాజపురంలో మేమున్న ఏరియాలో హాస్పిటల్ పెట్టారు. అందరూ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. పద్మనాభం వీళ్ళందరూ తెలిసిన వాళ్ళేగా మాకు, ప్రజానాటకమండలి. నేనేం చేశానంటే, ఇది కాదు పద్ధతి, ప్రతి ఇంటికి వెళ్ళటం, మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు కదా పైసా ఇవ్వట్లేదు, ఆయన ఎలా బతుకుతాడు, ఓ పని చేయండి, నెలకి ఎంత ఇవ్వండి, అద్దె కట్టుకోవాలి కదా, హాస్పిటల్ మెయింటైన్ చేయాలి కదా అంతే అని చెప్పి, ఇలాగా నేను ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన్ని గాడ్లాగా ఒక ప్రొటెక్ట్ చేస్తుండేవాడు. ఆ పరిస్థితుల్లో అలా మేనేజర్ని అయినప్పుడు ఈ 200 నాటకాలు, ఆయన గొప్పతనం చెప్తున్నానండి, 200 నాటకాలు
వస్తే మాధవ నాన్న నాన్న అనేవాడు నన్ను నాన్న ఈ 200 నాటకాలకి మనకి ఎన్నో ఎంత వస్తుందిరా నాటక 10 నాటకాలకు ఒక నాటకం ఫ్రీ కదా ఎంత వస్తుంది చెప్పు అన్నాడు లెక్కేసి వేసి ఇన్ని ఇన్ని ఇంత డబ్బు మిగులుద్దండి అన్న మిగులుద్దా అంత మిగులుద్దా మిగిలితే ఏం చేస్తాను తెలుసా ఈ పక్కన ఒక 4 ఎకరాలు కొంటానరా అని అందరం ఉన్నాం స్టాప్ కొట్టి చుట్టూ పాకలేస్తానరా మనం ఎంతమంది మధ్యలో రిహార్సల్ కనబడతాంరా అందరం అక్కడే ఉండొచ్చు కళ్ళ మండిలు ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మనిషి అండి నేనేదో ఇల్లు కట్టుకుంటాను దావా చేసుకుంటాను మా పిల్లలకి అది చేస్తాను ఇది చేస్తాను అని అనకుండా ఈ 41 మందిని 40 మందిని కూడా పిల్లల్లాగా ట్రీట్ చేశాను గొప్ప వ్యక్తి ఆయన అంత మహానుభావుడి దగ్గర పనిచేశాను అలాగే రామచంద్రారెడ్డి గారు ఒకసారి తమలపాకు బుట్టతోటి మా దగ్గరకు వచ్చాడు అదేంటి తమలపాకు బుట్ట తెచ్చారు ఏంటండి ఏం లేదయ్యా నేను వస్తున్నాను ఎర్రట అగ్గి అగ్గిలో వస్తుంటే ఒక అవ్వ ముసలావిడ బుట్ట పెట్టుకొని అమ్ముకుంటుంది తమలపాకులు నేను అక్కడికి వెళ్ళా అసలు నా పరిచయం ఎంత గొప్ప వ్యక్తులతో పరిచయం అందుకు చెప్తున్నది వెళ్తే అవ్వ నీకెవరు పిల్లలు లేరా ఉన్నారయ్యా మనవాళ్ళు ఉన్నారు సరే వాళ్ళు నేను చూడరా ఏమో నాకేదో కష్టపడి ఏదైనా తీసుకెళ్ళాలి కదా వాళ్ళకి అని ఓహో ఇది అమ్మితే ఎంత వస్తుంది నీకు ఎంత వస్తుంది నేను ఇస్తాను నాకు ఇచ్చాయి ఆ బుట్ట ఎంత ఎంత అది కూడా ఇచ్చాయి డబ్బు నుంచి తీసుకొచ్చేసాడు తీసుకొచ్చేసాడండి మా అందరి ముందు పెట్టాడు అండి అది ఇది కళ్ళ ముందు జరిగింది తీసుకొచ్చి అక్కడ పెడితే సార్ ఆకులు కొట్టే కొన్నారు బుట్ట కూడా కొంటే బుట్టెందుకు కొన్నారండి అంటే ఆయన ఒక మాట అన్నాడండి ఎంత గొప్ప మాట తెలుసా ఆ బుట్ట వదిలేసాను అనుకో మళ్ళీ పక్కకి వెళ్ళి ఆవిడకి రెస్ట్ ఇచ్చిన అవును పక్కకి వెళ్ళి కులు తీసుకుంటుంది 4 అగులు తీసుకుంటుంది మళ్ళీ నేను అందుకని కొన్నాను అన్నమాట అటువంటి మహానుభావుల దగ్గర పనిచేసే ఆయన ఏంటండి మాకు ఎంత గొప్ప మాట అది అందరం ఒకే చోట ఉండదు అటువంటి వాళ్ళ సాన్నిహిత్యం ఇప్పటికీ నాకు ఆ జాడ్యం పోలేదు నేను ఎవరికైనా నయా పైసా ధర్మం చేయాలన్నా ఏదైనా చేయాలన్నా వెనక ముందు ఆలోచించు నాకున్నది లేదు అనేది కాదు పిల్లలు ఎంతమంది సార్ రామప్రసాద్ గారు రామప్రసాద్ పెద్దోడు 2 అమ్మాయి డాక్టర్ హోమియో డాక్టర్ ఎక్కడ ఉంటారు సార్ వెళ్ళి కాకినాడ వచ్చి మొన్నే వచ్చి వెళ్ళింది అప్పుడప్పుడు వస్తుంది నేను ఇక్కడ ఎందుకున్నానంటే మేమిద్దరం కలిసి ఉన్న ఇది ఇక్కడే ఇంతకుముందు చాలా కాలంగా 12 సంవత్సరాలుగా మాకు పని మనిషి ఉంది వంట మనిషి ఆవిడ ట్రైనింగ్ 17 సంవత్సరాలుగా ఎంఐ చేస్తుంది చేసి పెడుతుంది ఇదిగో ఇప్పుడు ఉన్నాడు చూసారా అతను తమిళియన్ బాగా బతికినాడు ఏదో ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడ వాచ్మెన్ పనిచేస్తున్నాడు మన ఇంట్లోనే ఉంటాడు భోజనం పెడతాను అన్నీ చూసుకుంటాను చేతి ఖర్చులు ఇస్తాను